రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్కు మన సన్రైజర్స్ హైదరాబాద్ సిద్ధమవుతోంది ఈ మేరకు టీమ్ మేనేజ్మెంట్ సన్ రైజర్స్ కోచింగ్ స్టాఫ్ని ప్రకటించింది ఈ మేరకు కోచింగ్ స్టాఫ్ని పరిచయం చేస్తూ సన్ రైజర్స్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది ఈసారి ఎక్కువగా కొత్త వాళ్లను కోచింగ్ బృందంలోకి తీసుకున్నట్లు అనిపిస్తోంది అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు రాణించిన దిగ్గజాలను ఈసారి కోచింగ్ బృందంలో చేర్చింది సన్ రైజర్స్ యాజమాన్యం గతంలో సన్ రైజర్స్ కు ఆడిన పేస్ దిగ్గజం డేల్ స్టైన్తో పాటు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా కూడా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ లో భాగం కానున్నారు ఇక సన్ రైజర్స్ హెడ్ కోచ్ గా చాలా కాలంగా ఉన్న టామ్ మూడీనే ఈసారి కూడా ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు టామ్ మూడీ కోచింగ్లో సన్ రైజర్స్ విజయవంతంగా రాణిస్తోంది ఐదు సార్లు ప్లే ఆఫ్స్ చేరిన హైదరాబాద్ జట్టు రెండు వేల పదహారులో ట్రోఫీ కూడా నెగ్గింది మరోసారి రనర్అప్ గా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ హెడ్ కోచ్ అయిన సైమన్ కటిజ్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించనున్నారు ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై రెండు వేలకు పైగా పరుగులు చేసిన వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియా లారా బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించనున్నారు అలాగే హేమంత్ బదానీ ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన పేస్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్ట్రెయిన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలింగ్ కోచ్గా నియామకమయ్యారు అంతర్జాతీయ క్రికెట్ లో డేల్ స్టైన్ ఆరు వందల తొంభై తొమ్మిది వికెట్లు పడగొట్టారు ఇక ఐపీఎల్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి తొంభై ఏడు వికెట్లు తీసుకున్నారు ఇక స్పిన్ బౌలింగ్ కోచ్ గా శ్రీలంక లెజెండ్ మొత్తయ్య మురళీధరన్ కొనసాగనున్నారు మురళీధరణ్ గతంలో కూడా సన్ రైజర్స్ జట్టుకు స్పిన్ కోచ్గా ఉన్న విషయం తెలిసిందే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసింది కూడా మురళీధరనే కాగా ఐపీఎల్ గత సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి మాత్రం ట్రోఫీ గెలవటమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది అలాగే ఈసారి కూడా కేన్ మామిని సన్ రైజర్స్ జట్టును నడిపించనున్నాడు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి కెప్టెన్ కేన్ విలియమ్సన్ తో పాటు అబ్దుల్ సమాద్ ఉమ్రాన్ మాలిక్ ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే అలాగే వేలంలో జాగ్రత్తగా వ్యవహరించి సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయాలని సన్ హైదరాబాద్ యాజమాన్యం భావిస్తోంది